జిల్లా వ్యాప్తంగా 7వ రోజు పటిష్టమైన బందోబస్తు మధ్య లాక్ డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుందని జిల్లా ఎస్పీ రాహుల్ ఎంటి అన్నారు. కోవిడ్-19 లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 1555 మందిపై కేసు నమోదు చేశామని పట్టణంలో లాక్డౌన్ సందర్భంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పలు వీధులు బైక్పై తిరుగుతూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పికెట్స్ను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా బయటకు వచ్చిన 71 వాహనాలపై కేసు నమోదు చేశామని ఎస్పీ రాహుల్ హిగ్డే చెప్పారు. లాక్డౌన్ ఉల్లంఘించిన వారిపై మరింత కఠినంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు. అదేవిధంగా లాక్డౌన్ సమయంలో ఎలాంటి కారణం లేకుండా నిర్లక్ష్యంగా బయట తిరుగుతున్న వాహనదారులపై ఫైర్స్ 15F51B డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కేసులు 198-51B డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఈ చలాన్ కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఈ తనిఖీల్లో ఎస్పీ వెంటాడి, హెచ్పీ చంద్రశేఖర్, సిరిసిల్ల టౌన్ సీఐలు అనిల్ కుమార్, ఉపేందర్ సిబ్బంది పాల్గొన్నారు. పొద్దుననే టికెట్స్ పెట్టాము. సో ఈరోజు ఇప్పటి వరకు మనము 4-wheeler 67 2-wheeler సీజ్ చేశాం. ప్రజలు ఎవరు కూడా అనవసరంగా బయటకు రావద్దు. ఏమైనా పని ఉంటే మార్నింగ్ 6-10 లోపలనే కంటిన్యూ చేసుకోవాలి. తర్వాత బయట వస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెడతాం. పొద్దుననే టికెట్స్ పెట్టాము. సో ఈరోజు ఇప్పటి వరకు మనము 4-wheeler 67 2-wheeler సీజ్ చేశాం. ప్రజలు ఎవరు కూడా అనవసరంగా బయటకు రావద్దు. ఏమైనా పని ఉంటే మార్నింగ్ 6-10 లోపలనే కంటిన్యూ చేసుకోవాలి. తర్వాత బయట వస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెడతాం. అట్లానే బండి కూడా మనము సీజ్ చేస్తున్నాం. నిన్న కూడా 270 పీపుల్ మీద మనం ఈ చలాన్ కేసెస్ పెట్టడం జరిగింది.